నెల్లూరు నగరంలోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరణవరాత్రి మహోత్సవాలు ఈ నెల 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థాన గౌరవాధ్యక్షుడు నుడా చైర్మన్ ముక్కల ద్వారకనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శరణవరాత్రి మహోత్సవాల వాల్ పోస్టర్ను ఆలయ కార్యదర్శి, కోశాధికారి, ఉపాధ్యక్షులు, కమిటీ సభ్యులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం ముక్కల ద్వారకనాథ్ మీడియాతో మాట్లాడారు. 15వ తేదీ ఉదయం కలశ స్థాపన, సాయంత్రం భవానీ అలంకారంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. 24న విజయదశమి వేడుకలతో పాటు సాయంత్రం 6 గంటలకు నగర ఉత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. 25వ తేదీ వసంతోత్సవం జరుగుతుందని ఆయన వివరించారు. భక్తులందరూ విశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించి దసరా శరణవరాత్రి మహోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సోమిశెట్టి రమేష్ బాబు, కోశాధికారి వొమ్మిన ఈశ్వర మురళీకృష్ణ, ఉపాధ్యక్షులు పేర్ల జనార్దన్ రావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నిమ్మకాయలతోటి అలంకరించడం జరుగుతుంది. మరి అదే 23వ తారీఖు నాడు ఉదయం మాకున్నటువంటి ఆచార సంప్రదాయాల్లో కన్య పూజ చేసే కార్యక్రమం. అది ఉదయానైతే సాయంత్రం గజలక్ష్మి అలంకారంలో దాదాపుగా కొన్ని టన్నుల చెరుకు అలాగే కొబ్బరి బొండాలతోటి ఆలయాన్నంతా కూడా అలంకరించే కార్యక్రమం. అదేవిధంగా 24వ తారీఖు నాడు విజయదశమి సెమి పూజ అత్యంత వైభవోపేతంగా సాయంత్రం 6 గంటలకి అద్భుతంగా నగరోత్సవం జరుగుతుంది. మరి 25వ తారీఖు నాడు ఇది వసంతోత్సవం, సాయంత్రం అమ్మవారి కార్యక్రమాలన్నీ అయ్యి ప్రశాంతంగా ప్రజలందరినీ కూడా అనుగ్రహించే కార్యక్రమంలో భాగంగా ఏదైతే దర్బార్ అలంకారం అనే కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. ఇవి అన్ని విశేషాలన్నీ కూడా ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారి కార్యక్రమానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని చెప్పి అమ్మవారి దేవస్థానం సైడ్ నుంచి కూడా ఆహ్వానిస్తూ, మరి అదేవిధంగా మా జాతికి సంబంధించి వైశ్య కులగురువు పరమ పూజ్య శ్రీ 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 వామనాసన్నింటినీ కూడా అమ్మవారికి అలంకరించిన తర్వాత మళ్ళీ కూడా పిల్లలందరికీ కూడా అది ఇవ్వడం జరుగుతుంది. అది అదేవిధంగా 21వ తారీఖు నాడు ధనలక్ష్మి అలంకారం. ఈ ధనలక్ష్మి అలంకారానికి సంబంధించి ది నెల్లూరు బులియన్ మర్చెంట్స్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ సహాయ సహకారాలతోటి, ఎందుకంటే దాదాపుగా ఈ రాష్ట్రంలోనే 425 షాపులు కలిగినటువంటి ఒక పెద్ద సంస్థగా ఏదైతే బులియన్ మర్చెంట్స్ పాన్ బ్రోకర్స్ ఉందో వారి అందరి సహాయ సహకారాలతోటి దాదాపుగా 500 కేజీల వెండి కాళ్ళ పట్టీలతోటి అమ్మవారికి ధనలక్ష్మి అలంకారం రోజు ఆ యొక్క అలంకారం ఆ తల్లి ప్రజలందరికీ కూడా దర్శనమిపోతా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి దుర్గాదేవి అలంకారంలో 22వ తారీఖు నాడు నెల్లూరు నగరంలో స్టోనర్స్ ప్యాట్లో వెలిసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో విజయదశమి నవరాత్రి ఉత్సవములు ఈ నెల 15/10/23 నుంచి 25/10/23 వరకు వివిధ రకాల అలంకారంతో 11 రోజులు అమ్మవారు దర్శనం ఇస్తుంది. ఈ యొక్క పండగ విశిష్టత ఏంటంటే అమ్మవారు 9 రోజులు రాత్రిపూట రాక్షస సంహారం చేసింది కాబట్టి ఆ 11 రోజులు కానీ 10 రోజులు కానీ రాత్రి సాయంత్రం 6:30 తర్వాతే అమ్మవారికి అలంకారం జరుగుట ఈ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ మీ ద్వారా నెల్లూరు నగరంలో కానీ బయట ఉన్నటువంటి భక్తులందరినీ కూడా 11 రోజులు ఈ దేవస్థాన కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోమని చెప్పి కోరుచున్నాను. అంతేకాకుండా మేము కమిటీ ఏర్పడిన తర్వాత మా గౌరవాధ్యక్షులు కానివ్వండి, మా కమిటీ అందరం కూడా కూర్చొని ఒక 3 విషయాల మీద చర్చించుకొని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది మొదటగా నెల్లూరు నగరంలోని పేద ఆరే వయసులు కుటుంబాల్లో అమ్మాయి కానీ అబ్బాయి కానీ వివాహం జరుపుకోవాలనుకున్నప్పుడు ఈ దేవస్థానంలో అమ్మవారి సమక్షంలో ఎటువంటి రుసుము లేకుండా వివాహం జరుపుకున్నట్టుకు కమిటీ నిర్ణయించింది. ఆ రోజు వధూవరులకు కూడా
అమ్మవారి పాదాల చెంత పెట్టినటువంటి పట్టు వస్త్రాలను కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. రెండోది గతంలో అమ్మవారికి బంగారు చీర చేయించినటువంటి దాతలు ఉన్నారు. వారికి కూడా ఈ విజయదేశం అయిన తర్వాత ఆ 25 మంది 30 మంది ఉన్నటువంటి భక్తులకి సంవత్సరంలో ఒక రోజు వారు కోరినటువంటి రోజు ఇక్కడ ఉపయం ఇచ్చేదాన్ని కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఈ యొక్క దేవస్థానం ఇంత అత్యంత అద్భుతంగా నిర్మించుటకు సహకరించినటువంటి దాదాపుగా 600 మంది దాతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అదే విధంగా సంవత్సరంలో ఒక రోజు ఉపయం ఇచ్చేదాన్ని కూడా కమిటీ నిర్ణయించింది. అన్నీ కూడా విజయదశమి ఉత్సవాలు అయిపోయిన తర్వాత విధి విధానాలందరినీ కూడా భక్తులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.